ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క షారోను పావర్ స్వరం అనే ఈ యొక్క టీవీ పరిచయం ద్వారా వాక్యం వింటుంది మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి కార్యక్రమాన్ని మన ప్రియులు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారు ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేయటానికి వారు ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించారని ఈ సందర్భంగా ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బైబిల్ చెప్తుంది, మనుషులందరి కొరకు ప్రార్థించమని చెప్తుంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవరనని హెచ్చరించుచున్నాను. ఇది మంచి దీయును, మన ప్రభు అయిన దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది, దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది. అనేకుల కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించండి. ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకి ప్రత్యామ్నాయము ప్రపంచంలో ఏది లేదట. ప్రార్థనకు ప్రత్యామ్నాయము ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రార్థన, ప్రార్థన. యేసయ్య రాత్రంతా ప్రార్థన, మా నాన్నగారు బిషప్ సంగీతరావు గారు రాత్రంతా ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన వలననే కనుక ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, అతను ప్రార్థించక 3.5 సంవత్సరముల వర్షము ఆగిపోయాడు. అతను అలా ప్రార్థించక వర్షము కురిచను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? అర్ధరాత్రి ఎన్నిసార్లు లేస్తావు ప్రార్థన చేసుకో? ప్రభు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా సమస్య ఏంటి, పరిష్కారం కావాలి. కుటుంబంలో సమస్యలు, గృహంలో సమస్యలు. సమస్యలు లేని గృహం లేదు, గృహాలలో సమాధానం లేదు. కనుక నీ సమస్యకు సమాధానం యేసయ్య దగ్గర మాత్రమే. కనుక ప్రార్థన చేస్తున్న వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, అలాగే విజయబాబు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్థులుగా ఉన్నాడు. ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథం మనకిచ్చాడు. నేను ఎప్పుడు అదే చెబుతూ ఉంటా, దేవుని గ్రంథాన్ని మనం చదవాలి, దివారాత్రులు చదవాలి. నేను ఏ పుస్తకాలు చదువుతున్నా అందులో ఏమంటున్నాడు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దీస్ ఆర్ దట్ 2 రెక్కలు. రేపు పవన్ వచ్చినప్పుడు ఎగరడానికి, పరలోకానికి వెళ్ళడానికి. ఈ గొంగళ పురుగు చెత్తాకొక్కటిలా మారిందంటే ఆ 2 రెక్కలు రావాలంటే, ఆ 2 రెక్కలు ఏమిటంటే ప్రార్థన, వాక్య ధ్యానము. ఈ 2 మర్చిపోకండి. వాక్యం చదవాలి, వాక్యమే ఆత్మకు ఆహారము. ఆత్మను పోషించినది, బలపరచినది, దిద్దునది, హెచ్చరించినది వాక్యమే. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. క్యాలెండర్ ఒక వాక్యం సరిపోతే అనుకోకూడదు, రాత్రి చదవాలి. ఒకరోజు నేను రాత్రి అంతా ఒక ఆదికాండ అధ్యాయం మొత్తం పుస్తకం అంతా చదివా, ఒక రాత్రి ఒక పుస్తకం. 66 రోజుల్లో 66 పుస్తకాలు అయిపోతాయి అంతే. 66 రోజులు కూడా అక్కర్లేదు, 50 రోజులు, 15 రోజులు చదవాలనుకుంటే నీకు ఆ రుచి తగలాలి, రుచి ఎరగాలి, రుచి చూచి ఎరిగి తినన్నాడు పౌలు గారు. కనుక ఈ సందర్భంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆ గ్రంథాన్ని చదవండి, బలపడండి, ప్రభు మిమ్మల్ని దీవించుడుగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన వివాహాలు, ఈ మధ్యన మా చెల్లి కూతురి వివాహానికి వెళ్ళాం. అక్కడ మఠంపల్లి అని సూర్యాపేట దగ్గర మఠంపల్లి వివాహం చక్కగా అద్భుతంగా చేశాడు మా బావగారు, మా జ్యోతమ్మ, మా చెల్లి. వారు భక్తులు, మా నాన్నగారి యొక్క ఆధ్వర్యంలో వారు జీవించారు. మా చెల్లి, మా నాన్నగారు కష్ట సుఖాల్లో ఆవిడ పాల్గొనింది. 40-60 ఏళ్ళు మా నాన్న సేవ చేశాడు. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలు. ఈ సమస్యలు సుడిగుండాలడు ఆ బిడ్డ భక్తి నేర్చుకుని, తల్లిదండ్రులను చూచి నేర్చుకుని తన భర్తను మార్చుకోగలిగిన తన బిడ్డలు, చక్కని బిడ్డలను దేవుడు వారికి ఇచ్చాడు. కొడుకు, కోడలు, చక్కని బిడ్డలు. అలాగే కూతురు వివాహం అద్భుతంగా జరిగింది. మఠంపల్లిలో కుర్రవాడు, ఆయన ఇంజనీరు, ఆయన రైల్వే ఎంప్లాయీ. ఆ వివాహానికి వెళ్ళాం, అద్భుతంగా జరిగింది. దేవుడు ప్రేమించు వారి కొరకు ఏమి దాచి ఉంచాడో కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావు. మా నాన్నగారు మాకు బైబిల్ ఇచ్చాడు అంతే, ఇంకేమి ఇవ్వాలి. మా నాన్నగారు మాకు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ ద్వారా ఈరోజు మీ ముందుకు రాగలిగా, మీ ముందు ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆ బైబిల్, మా నాన్న ఇచ్చిన ఆ బైబిల్ గ్రంథమే, మా నాన్న మా అమ్మ మాకు నేర్పిన ఆ భక్తే
ఈరోజు మమ్మల్ని మీ ముందు నిలబెట్టిందని నేను గర్వముగా చెప్పగలుగుతున్నాను. యేసయ్య నామమును బట్టి, యేసయ్య పేరును బట్టి, ఆయన గ్రంథాన్ని బట్టి ఈ మధ్య మీ ముందు మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో 4 ప్రాముఖ్యమైన వివాహాలు దేవుడు ఏర్పాటు చేశాడు. 1, దేవుడే ఏర్పాటు చేశాడు ఈ వివాహాన్ని. 4 ప్రాముఖ్యమైన వివాహాలు. 1, ఆదికాండం 2 ఆదామవ్వల వివాహం. దేవుడే యాజకుడిగా ఉండి వారిద్దరిని జత చేశాడు. మీరు ఈ భూమిని నిండించండి, అది ఒక వివాహం, దేవునితో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. 2, 24 ప్రేమ వివాహము, ఇస్సాకు వివాహము. ఆ యొక్క ఇస్సాకు ఆ రిబ్కాని ప్రేమించాడట, అది ప్రేమ వివాహంగా చెప్పాడు అక్కడ. 3, ఆ యోహాను సువార్త 2 మనందరికీ తెలిసే కానాను పిండి వివాహము. దేవుడు ఈ భూలోకానికి వచ్చి మానవుడిగా ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు ఆయన. 4, రేపు పరలోకములో జరగబోతుంది వివాహము, మధ్యాకాశములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటాడు ప్రకటన గ్రంథములో. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఎవరైతే క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా సాగిపోతూ ఒక పెండ్లు కుమార్తెవుగా, వధువుగా సిద్ధపడ్డారో వారిని తీసుకుపోవడానికి యేసయ్యారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు పరలోకానికి, మళ్ళీ 2వ మధ్యాకాశానికి రాబోతున్నాడు. తన సంఘాన్ని, వధువు సంఘాన్ని, తన కొరకు సిద్ధపడిన సంఘాన్ని తీసుకుపోయి మధ్యాకాశంలో పెండ్లు చేసుకుని పరలోక విందులోనికి, నూతన ఇష్టం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అది 4 వివాహం అంటారు. ఈ వివాహాలన్నీ, ఈ ముందు 3 వివాహాలు ఆ క్రీస్తుశయ వివాహానికి సాదృశ్యంగా చేయబడ్డారు. ఆదాము అవ్వల వివాహము, అది సహవాసపరమైన వివాహము, దేవునితో సహవాసం. భార్యాభర్తలు ఒకరికొకరు సహవాసంగా ఉండాలి, ఫ్రెండ్షిప్. ఎక్కడ అమ్మాయి, ఎక్కడ అబ్బాయి, ఇద్దరు సహవాసం, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, సహవాసం. 2, ప్రేమ, ప్రేమ. 3, కానాను పెండి వివాహం అంటే నమ్మకం, విశ్వాసం. దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఒక విశ్వాసం ఉండాలి, అద్భుతం జరుగుతుంది. 4, మనము ఆ పెండి వివాహానికి ఈసారి 2వ రాకడకు మనం సిద్ధపడాలి. ఈ లోకం అశాశ్వతం, ఏదో చనిపోతాం, పరలోకానికి వెళ్ళిపోవాలి మనం. ఇక యోహాను సువార్త 2 కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈ యొక్క కానాను వివాహంలో జరిగిన 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఈ యొక్క సమయంలో మీకు ముందుకు సాగిపోతున్నాను. నజరేత్ అనే గ్రామం, అది ఎక్కడండి, ఈ నజరేతకి 3 దూరంలో ఉందట గలిలయలోని కానాను అనే ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వివాహం జరిగింది. ఈ ఊరు వాడు నతానియేల్ అనే ఒక దైవజనుడు. నతానియేల్ అంటారు ఆయన ఈ కానాను గ్రామం నుంచి వచ్చినవాడు. గలిలయలోని కానానులో ఉండేవాడు అతను. బహుశా అతను బంధువులై ఉండొచ్చు. ఆ వివాహానికి వారు ప్రభువును ఆహ్వానించారట. 3వ గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును, ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది 1st పాయింట్. యేసయ్యను, ఆయన శిష్యులను ఈ వివాహమునకు పిలువబడ్డారట. జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ టు దిస్ వెడ్డింగ్. పెండి పిలుపు. రాత్రి ప్రమేళ సిస్టర్ అనే ఒక సిస్టర్తో మాట్లాడాను. ఆ సిస్టర్ బైబిల్ మిషన్ చర్చికి వెళ్ళిందట కాకాని. వెళ్ళినప్పుడు అక్కడ సహోదరి మాట్లాడుతూ చెప్పింది ఒక వాక్యాన్ని. అమ్మాయి, నీ గృహంలో పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి కార్డు ఎవరికి ఇస్తావు? మా మీ స్నేహితులకి, బంధువులకి, పెద్ద ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే పరిచయం అయితే వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళకి ఇస్తావు, ధనవంతులకి ఇస్తావు, మీ అభిమానులకి ఇస్తావు, స్నేహితులకి ఇస్తావు, ఉద్యోగస్తులకి ఇస్తావు, మీ పరిచయస్తులకి ఇస్తావు. కానీ నీ 1st కార్డు ముందు దేవుడికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, వివాహము ఘనమైనది, అది పవిత్రమైనది అన్నాడు. నీ వివాహము ఘనముగా జరగాలంటే, ముందు కార్డు ప్రభువుకి ఇవ్వాలి, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఆ సహోదరుడు ఆ మాటలు నా హృదయంలో పట్టుకుందయ్యా. ముందు దేవుని పిలవాలి. ఎంతమందినో పిలుస్తూ, ఆర్కెస్ట్రా వారు, పాటలు పాడేవాళ్ళు, మేకప్ చేసేవాళ్ళు, భోజనాలు ఏర్పాట్లు చేసేవాళ్ళు, ఒక అందరిని పిలుచుకుంటా, అందరూ సంప్రదిస్తావు. ప్రభు సన్నిధిలో మాకు ప్రభు ఈ కార్యాన్ని ఘనముగా చేయనప్పుడు ఎప్పుడైనా సంప్రదించుకున్నావా? కనుక ఇక్కడ చూస్తే ఈ పెళ్లి పిలుపు, నీ ఇంటిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని యేసయ్యని పిలుచుకోవాలి. అప్పుడు ఆనంద గృహం యొక్క రహస్యం ఏమిటంటే
ఆయన నీకు ఆనందంగా సంతోషంగా ఆశీర్వాదకరంగా నీ పెండ్లి వివాహం జరగాలంటే ఆ రహస్యం ఏమిటంటే ముందు ప్రభువుని పిలుచుకోవాలి. ఆయన ఇంటిలో చేర్చు. మరియా మార్త లాజర్ గృహంలో ప్రభు వెళ్ళాడు అక్కడ. ఆ మరియా మార్త ఆయన ఇంటిలో గృహంలో చేర్చుకుందట. జక్కయ్య యేసయ్య ఇంటి గృహంలో చేర్చు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉందన్నాడు. యేసయ్యను తప్పక పిలుచుకోవాలి. ఆయన నీ హృదయంలోనికి నీ ఇంటిలోనికి ఆహ్వానించు. ఆయన వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజే నీ గృహానికి యేసయ్యను ఆహ్వానించు. నీ హృదయం అనే గృహంలోనికి ఆయన ఆహ్వానించుకో. నీ జీవితం మాధుర్యంగా సాగాలని వారు మొట్టమొదటిగా ఆ కానాన్ని వివాహానికి యేసయ్యని పిలుచుకున్నారని ఆయన ఆహ్వానించారని. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇల్లు పరలోకంగా మారాలంటే, నీ ఇల్లు ఆనంద గృహంగా మారాలంటే, నీ ఇల్లు ప్రార్థనా గృహంగా, నీ ఇల్లు ఆశీర్వాద గృహంగా మారాలంటే యేసయ్యని పిలుచుకోవాలి. ఒక పాయింట్, యేసయ్యని పిలుచుకోవాలి. యేసయ్యని ఆహ్వాని ప్రతి కార్యక్రమానికి యేసయ్యని ఆహ్వానించడం అంటే అని సేవకుని పిలుచుకోవడం. అయితే వెంటనే ఏం జరిగింది? వివాహం జరుగుతుండగా ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ద్రాక్షరసం అయిపోయింది, ఒక కలవరం సమస్య వచ్చేసింది. అప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ప్రభు దగ్గరికి వెళ్ళిందయ్యా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందట, ఆ కొరత ఉంది, గలిబిలైపోతున్నారు పెళ్ళింటి వారు, ద్రాక్షరసం లేకపోతే ఇదొక మర్యాద వాళ్ళకి ఆ దేశంలో, ఆ ద్రాక్షరసం లేకపోతే వాళ్ళు గాల కల్లోలం అయిపోతారు, ఏమిటి సమస్య అనుకోకుండా వచ్చి పడింది అని ఆ తల్లి మరియమ్మ సేవకి చెప్పిందట. గృహంలో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ సమస్యని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది నీ ఆలోచన. ఒకటేమో ఆయనను ఆహ్వానించుకోవాలి, ఆయన నీటిలో ఉండాలా. ఒకవేళ సమస్య ఏర్పడితే ఆయనకు ముందు చెప్పు. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు, ఓ స్త్రీ అమ్మాయి నీ సమస్య నీ భర్తకి చెప్పక ముందు నీ సృష్టికర్తకు చెప్పవే అనేవాడు మా నాన్న. నీ భర్త పరిష్కరించలేడు, తిడతాడే కొంపతీసి అన్నదమ్ము నాకు ఎవడు పరిష్కరించలేడు. నీ సమస్య పరిష్కరించేవాడే యేసయ్య, నీ తండ్రి, నీ యజమాని, నీ నాయకుడు, నీ సృష్టికర్త, ఆయనకు చెప్పుకోవాలనేవాడు. కనుక ద్రాక్షరసం అయిపోయింది, యేసయ్యతల ద్రాక్ష లేదని ఆయనకు చెప్పింది అంటే నీ ఇంటిలో ఏ అవసరమైనా ఏ సమస్య అయినా అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఆయన దగ్గరకు తీసుకురావాలి. ఆయనకు చెప్పాలి, హ్యాండ్ ఓవర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ టు జీసస్. కీర్తన 55:22 అంటాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడని చెప్తాడు. సామెతల 16:3 నీ భారం యెహోవా మీద మోపుము అంటాడు. 37:5 అంటాడు, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చేవాడు. కనుక ఏ ద్రాక్షరసం అయిపోయిందో, ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యను ప్రభువుకు చెప్పారట. ఆ మరియమ్మ గారు వెళ్ళి, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, మరి వారికి పరిష్కారం కావాలి, సమాధానం కావాలి, ద్రాక్షరసం కావాలి అని చెప్పింది. ఆయన అన్నాడు, అమ్మ నా సమయం రాలేదన్నాడు. ఎంతలో అమ్మగారు బయటకు వచ్చేసింది, వచ్చేసి పనివారిని పిలిచింది, రయ్యా రండిరా, అయ్యా అక్కడ స్వామి అక్కడ ఉన్నాడు, యేసుస్వామి అక్కడ ఉన్నాడు, అందరికి వెళ్ళండి అని చెప్తూ చెప్తూ ఏం చెప్పిందో 3వ పాయింట్ ఇక్కడ మనం చూస్తాం. ఆ తల్లి ఆ పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇది 3వ పాయింట్ ఏమిటంటే ఆయన ఆహ్వానించుకోవాలి నీ గృహంలోనికి, నీ కార్యంలోనికి, నీ కార్యం జరగాలంటే. 2వది, ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్యను ఆయన ముందు పెట్టాలి, ఆయనకు అప్పగించాలి, ఆయనకు తెలియపరచాలి. 3వదిగా, ఆయన మీతో చెప్పినది చేయుడి. మొంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, దేవదాసయ్య గారు బ్రహ్మచారి, జీవితంలో డబ్బు ముట్టుకోలేదు, జీవితంలో స్త్రీని ముట్టుకోలేని ఒక గొప్ప దైవజనుడు దేవదాసయ్య గారు. ఆయన దైవస్థాపకులు, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే వాక్యం మీద తన యొక్క వ్యవస్థని బైబిల్ మిషన్ స్థాపించాడు. ఆయన మీతో చెప్పున్నది, ఆయన ఏం చెప్తాడో, ఆయన మీతో చెప్పున్నది, డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ, డూ, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఆయన ఏం చెప్తాడు చేయవయ్యా, ఎవడిష్టం వాడిదే, ఎవడికి వాడు మనగాడంతే, వాడిష్టమే, ఇక దేవుడి ఇష్టం లేదు, దేవుడి సంబంధం లేదు. నోవహుతో చెప్పాడు వాడ కట్టమన్నాడు, అంతే. ఎలా కట్టమన్నాడు, అట్లు చేశాను నోవహు, అట్లు చేశాను, అట్లంటే మామూలు అట్లు కాదు, దేవుడు చెప్పినట్లు
దేవుడు ఏ విధముగా చెప్పాడో ఆ విధముగా చేశాడు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు అని ఇక్కడ గ్రంథంలో ఆది కాండంలో చూడండి. దేవుడు చెప్పాడు, అబ్రహాం నీకు ఒక్కగా ఉన్న కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుడు నాకు దహన బలి చేయాలయ్యా. వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, ప్రేమించిన కొడుకుని దేవుడు అన్నాడు నాకు దహన బలి అర్పించాలన్నాడు. 22వ అధ్యాయంలో 16లో అప్పుడు అబ్రహాముని పిలిచాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుకది ఇక నీ ఇలా కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములు సముద్ర ఇసుకవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములని నీ సంతానం ఆశీర్వదించబడని ప్రమాణం చేసి యెహోవా సెలవిచ్చాడు. నీకు దీవెన కావాలంటే నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు, నువ్వు జ్ఞానిని కదా అని అనుకునవద్దు. ఆయన చెప్పింది చెయ్యి. నువ్వు ఎందుకు నీ సమస్య ఎందుకు నీకు అల్లకల్లో అంటే నువ్వు చెప్పి నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు కాబట్టి సంఘాల్లో గొడవలు సమస్యలు. ఆయన ఇష్టంగా చేస్తే నీకు సమస్య ఉండదు బాబు. మూడవదిగా, నీ వివాహములో నీ నూతన జీవితంలో నీ కుటుంబంలో ఆనందంగా సాగాలంటే ఆయన చెప్పి ప్రభు నన్ను ఏం చేయమంటావు. దావీదు ఎప్పుడు దేవుని అడుగుతుండేవాడు, అయ్యా నన్ను ఏం చేయమ యుద్ధానికి వెళ్ళమంటావు వద్దా, ప్రతి సమస్యని ఆయన దగ్గరికి తీసుకొచ్చి తన జీవితంలో వర్ధిల్లాడు అని గ్రంథంలో వ్రాయించాడు. అందుకని దావీదు అన్నాడు, యెషయా ఆయన నా హృదయానుసారుడు, నాకు చెప్పకుండా ఏం చేయడు. నీ భర్తకు చెప్పకుండా నువ్వేం చేయకూడదండి. నూతన కుటుంబ జీవితం వెళ్ళి నీ భర్తకు చెప్పకుండా ఏం చేయకూడదు, నీ యజమానికి చెప్పకుండా నువ్వేం చేయకూడదు. ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా, ఒక స్త్రీగా, భార్యగా నీకంటూ ఒక యజమాని పైన ఉన్నాడు, జాగ్రత్త. అధికారులారా, అధికారులు ఉన్నాడు, జాగ్రత్త అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. సమయంలో నీ కుటుంబం పరలోకంగా మారండి. ఆనంద గృహముగా, ప్రార్థనా గృహముగా, దీవెన గృహముగా, ఆతిథ్యమిగే గృహముగా ఉండాలంటే కానాను వివాహములో వారు ఏ విధంగా అమ్మగారు చెప్పారు, అబ్బాయి ఏ పరిచారకులారా, ఏ సేవకులారా, ఆయన మీతో చెప్పినది చేయుడే. నేను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినం. అక్కడ రాతి బాణలు ఉన్నాయి. సేవకులు వచ్చారు, ఏసై అక్కడే ఉన్నాడు, ఏం చేయమంటారు, లెక్క చేయి కట్టుకుని ఉన్నారు. వినయ విధేయతలు ఉండాలి సేవకుడికి. గర్వం ఉండకూడదు, డంబం ఉండకూడదు, శరీరాశి ఉండకూడదు, నేత్రాశి ఉండకూడదు, జీవపు డంబం ఉండకూడదు, గర్వం లోకాశలు ఉండకూడదు. ఒక పనివాడికి, ఒక పరిచారకుడికి, ఒక దేవుని బిడ్డకి అలాగుంటే సేవకురా, లేకపోతే పో లోకంలో కలిసిపో. అది కావాలి ఇది కావాలంటే అవ్వదు. ఒకసారి ఆ పిల్లోడు ఆ గన్నేరు పప్పు బట్టలు చేసుకుని పప్పులు కింద పెట్టుకున్నాడట. ఈ లోపల అమ్మ చూసిందట, ఏ ఏంది రాదట, అమ్మ గన్నేరు పప్పులే అన్నాడు, ఎందుకు తినడానికి అన్నాడు, ఏ తినకూడదు చస్తావురా అవి ఇట్టిదే అంతే, ఏ వద్దు వద్దు అన్నాడు. ఇదిగోరా జీడిపప్పులు, ఇదిగో నా దగ్గర చేతిలో ఉన్నాయరా, జీడిపప్పులరా, బాదం పప్పులరా, జీడిపప్పులరా. ఆ గన్నేరు పప్పులు ఇచ్చారంటే వాడు ఏం చేశారట, ఈ పప్పులు వెనక్కి పెట్టుకుని ఈ పప్పులు ఇమ్మన్నాడు, ఈ బాదం పప్పులు, ఏది జీడిపప్పులు, బాదం పప్పులు, గన్నేరు పప్పులు మొత్తం వెనకే పెట్టుకున్నాడు. జాగ్రత్త, గన్నేరు పప్పులు పడేయి, జీడిపప్పులు తీసుకో, బాదం పప్పులు తీసుకో. అందుకని దేవుడు ఉండాలి, లోకం ఉండాలంటే అవదబ్బాయ్. ధనమా దైవమా, దేవుడు కావాలా అంటే డబ్బు అక్కర్లా, డబ్బు కావాలా దేవుడు అక్కడ తేల్చుకో నీ ఇష్టమే. ధనవంతుల పరలోకానికి వెళ్ళడం కంటే ఉంటే సూది పెద్దలో దూడ సులభవరా, ధనవంతుల పరలోకి వెళ్ళరా అని చెప్తే ఇంక దానికోసం ఎంపట్లు ఆడతాం ఏంది, అర్థం కాదు. చూడు పోనీ ఇక ఇక్కడ 6 రాతి బాణలు ప్రభు చెప్పాడు. ఆ బాణలు నీళ్లతో నింపుడిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. 4వదిగా, ఫిల్ ద జార్స్ విత్ వాటర్. ఈ రాతి బాణ అంటే శరీరం. ఈ శరీరంలో నీ హృదయంలో వాక్యమని నీటితో నింపుకోవాలి, అంచుల మట్టుకు నింపుకోవాలి. హృదయం నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడాను. నా మాటలు నీలో ఉండాలి, నీవు నాలో ఉండాలి, నా మాటలు నీలో ఉండాలి, అప్పుడే నువ్వు ఫలిస్తావు. రాతి బాణలు నీళ్లతో నింపుకోమని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో 6 రాతి బాణలను నీళ్లతో నింపుడిన అంచుల మట్టుకు నింపిది. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి
విందు ప్రధాన యుద్ధకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచిన వారికే కానీ పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైనను ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఈయన కానరలోని యేసు ఈ మొదటి సూచన కనుక ఈ రసము ద్రాక్ష రసము అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట మరి జ్ఞాపకం చేస్తుంది. నేను రసమైతే ప్రభువిచ్చాడో ఆ రసము వాళ్ళకి మాధుర్యంగా మారిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ గృహములో ఈ నాలుగు విషయాలు ప్రాముఖ్యమైనవి. ద్రాక్షరసము ఇక్కడ రాశాడు, ద్రాక్షరసము క్రీస్తు రసము. ఇందులో బట్టలు ఉతుక్కోవాలని చెబుతున్నాడు. అక్కడ ఆదికాండం 49:11 చెబుతాడు, ఆ ద్రాక్ష రసములో నీ బట్టలు ఉతుక్కోవాలి. రసరసం అంటే క్రీస్తు రక్తం అన్నాడు. నీ రసము నీరసముగాన క్రీస్తు రసము గ్రోలము, ద్రాక్ష రసము గ్రోలము. నీ రసము నీరసం, నీ నీరసము పోయి జీవరసము ఉజ్జీవరసము నిత్య జీవ రసము కలిగి నిత్య జీవములో అను వరము పొందుతావని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ రసము నీరసము, నీ రసము పోయి క్రీస్తు రసము గ్రోలు, అప్పుడు నీరసము పోయి జీవరసము ఉజ్జీవరసము నిత్య జీవ రసము. అన్నిటినీ ద్రాక్ష రసముగా మార్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ ప్రభువు చక్కగా జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ నాలుగు విషయాలు. నీ గృహము దేవుని గృహముగా ఉండాలి, నీ గృహము ప్రార్థనా గృహముగా ఉండాలి, నీ గృహము పరలోక గృహముగా ఉండాలి, ఆనంద గృహముగా ఉండాలి. ఈ నాలుగు విషయాలు నీకు. ఒకటి, నీ గృహంలో ఆయన్ని చేర్చుకోవాలి. రెండవదిగా, నీ సమస్యలు వస్తే ప్రభువుకి అప్పగించాలి, సమస్యని ప్రభువుకి అప్పగించాలి. నువ్వేం చేయలేవు, నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవు, ఎవరు పరిష్కరించలేరు లోకంలో. యేసు ఒక్కడే నీ సమస్యకు జవాబు, ఆయన మీద ఆధారపడు. గృహములు ఎన్నో సమస్యలు, పెళ్లి చేసుకుంటే సమస్యలు అన్నాడు పౌలు గారు. అబ్రహాము భార్య మాట విన్నాడు ముందుగా, తర్వాత సమస్య వచ్చినప్పుడు మళ్ళీ భార్య మాట వినమన్నాడు. ఆవిడ మాట వినబోయే ముందు ఆవిడ మాట విన్నావు కదా, ఇప్పుడు నా దగ్గరకు వస్తావు ఎందుకు? ఎవరి దగ్గరకు నీ సమస్య పరిష్కారం కాదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ గృహము పరలోకంగా మారాలంటే, నీ గృహము సంతోష గృహముగా మారాలంటే ఈ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయనను ఆహ్వానించాలి గృహంలోనికి. నీతిమంతుల గృహంలో నుంచి రక్షణ సునాద గీతాలు వినిపిస్తాయని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక గృహాన్ని ఇచ్చినవాడు ఆయన, గృహము కట్టేవాడు ఆయన, గృహములు పోషించేవాడు ఆయన, గృహాన్ని దీవించేవాడు ఆయన. కనుక మొట్టమొదటిగా ఆయనను ఆహ్వానించుకున్నప్పుడు ఒక సమస్య వస్తే పరిష్కరించేవాడు ఆయనే. ఉండి ఎన్నో సమస్యలు, పిల్లవాడికి సమస్య, భార్యకి సమస్య, భర్తకి సమస్య, ప్రతిదానికి సమస్యే. ఈ సమస్యల పరిష్కారం కావడానికి నువ్వు ప్రభువుతో పోరాడాలని ఇక్కడ జ్ఞాపకం. పిల్లలు దేవుడు మనకిచ్చాడు. యాకోబులు అడుగుతున్నాడు, యేషువ ఎవరు వెళ్ళంటే దేవుడు నీకు ఇచ్చిన నీ దాసునికి ఇచ్చిన బిడ్డలు అంటున్నాడు. ఫరో కుమార్తె అంటుంది, ఏ బిడ్డన డాకోరకు పాలు ఇచ్చి పెంచుమంటుంది. బిడ్డల వివాహాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళు పవిత్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సమాజానికి శ్రేయస్కరంగా ఉండాలంటే నీవు దేవునితో ఉండాలి, ఆయన ప్రార్థనలో ఉండాలి, ఆయన పరిచర్యలో ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. అందరూ ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ప్రభు ఏమో ఆ జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు. జక్కయ్య దిగు, ఈరోజు నీ ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి, నేను ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. ఇక్కడ ఇతడు అబ్రహాము కుమారుడు, ఇలా రక్షణ వచ్చింది. నీటికి రక్షణ కావాలంటే, నీటికి దీవెన కావాలంటే నీ ప్రభువుని ముందుగా ఆహ్వానించుకో. ఒక నూతన గృహములో నూతన యవనస్సులకు నాలుగు విషయాలు. ఈ వివాహము మనం నేర్చుకునే నాలుగు విషయాలు, క్రైస్తవ కుటుంబ జీవిత విధానానికి నాలుగు మార్గదర్శకాలు. పాత నిబంధనలో మోషే
నీటిని రక్తంగా మార్చాడు. క్రొత్త నిబంధనలు యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మాధుర్యంగా మార్చాడు. కనుక నీ జీవితం మాధుర్యంగా మారాలంటే ఈ నాలుగు ప్రాథమిక విషయాలు నీ జీవితంలో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఒకటి, ప్రభువుని ఆహ్వానించుకుని హృదయంలోనికి. కొలస్సే రాసిన పత్రికలో 3:16 అంటాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 15 అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయమును ఏలుచుండాలి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, ఎప్పుడైతే ఈ బాణలో, ఈ రాతి బాణలో ఆ నీటితో నింపుతావో, వాక్యముతో నింపుతావో, అది మాధుర్యంగా మారిపోతుంది. నీ జీవితంలో మరి ఒకసారి ఒకటే, ఆయన్ని చేర్చుకోవాలి, ఆహ్వానించుకోవాలి. 2వదిగా ఆయన సమస్యను ఆయన ముందు పెట్టాలి. 3వదిగా ఆయన చెప్పింది చెయ్యి. నీకెందుకు బాధ? కందకలేని దొరద ఖర్చు పెట్టక ఎందుకు? ఆయన చెప్పింది చేయవయ్యా. నీ ఇష్ట ప్రకారం ఎందుకు చేస్తావు? నీ మాయలు మోసాలు దగాలు కొట్టలు ఎందుకు అందులో ఇన్వాల్వ్ చేస్తావు? వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం చెయ్యి. 4వదిగా ఈ రాతి బాణని, ఇన్ని ఆత్మని నీ వాక్యములు నింపులో. నేడు నేను ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలి. యెహెజ్కేలు ఈ గ్రంథంతో నీ కడుపు నింపుకో. నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ రోజు కనాన్ వివాహం యేసయ్య చెప్పిన 4 నీ హృదయంలో భద్రపరుచుకుని, ఒకటి ఆయన ఆహ్వానించుకోవాలి, నీ సమస్యను ఆయన ముందర పెట్టాలి, ఆయన చెప్పింది చేయాలి. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ జీవితం ద్రాక్షరసంగా మధుర రసంగా, నీ నీరసం పోయి నీ శక్తి ఉద్యోగము జీవరసము ఉద్యోగరసము నిత్య జీవరసాన్ని ప్రసాదించుడుగాక. ఆమెను మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపతండి యేసయ్యకే స్తోత్రాలు. ఈ మాటల బిడ్డల హృదయంలో భద్రపరచండి, స్థిరపరచండి, మాధుర్యంగా మార్చండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొలుచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయ, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధనలు చేయనుగాక. ఆమెన్.